వరంగల్ డిప్యూటీ కమిషనర్ సార్ సురేష్ రాథోడ్ సార్ గారి ఆదేశానుసారము మేము ఈరోజు తెల్లవారుజామున ఈ నెక్కొండ పరిసర ప్రాంతాల్లో పడ రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి అక్రమంగా నల్ల బిల్లాన్ని చిత్తూరు నుంచి తీసుకొచ్చి తక్కువ రేటుకు తీసుకొచ్చి ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు సమాచారం మేరకు రూట్ వాచ్ నిర్వహించగా మాకు ఒక వెహికల్ ఒకటి ఒక ఐచర్ డీసీఎం దొరకడం జరిగింది. దీంట్లోపట మాకు ముగ్గురు ముద్దాయిలు, అది చిత్తూరు నుంచి డ్రైవర్గా వచ్చిన మారుతీరావు మారుతి ప్రసాద్ అండ్ ఇక్కడ ఉన్న భిక్షపతి మరియు రవి లకావత్ రవి ముగ్గురు ముద్దాయిలు కూడా మేము కస్టడీలోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ నల్ల బిల్లాన్ని చిత్తూరులో పట ఢిల్లీ నాయుడు అనే వ్యక్తి వాళ్ళ యొక్క కొడుకుల ద్వారా, ముఖ్యంగా వాళ్ళ కొడుకుల పేరు నాగరాజు నాయుడు అండ్ చంద్రబాబు నాయుడు, వాళ్ళను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్, మొత్తం 5 వ్యక్తులను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీనిలోపల మాకు 105 నల్ల బస్తాల బిల్లము, ఇంచుమించు ఒక్కొక్కటి 50 కిలోలు ఉంటుంది. ఆ తర్వాత ఒక 3 పటిక బస్తాలు దొరికినాయి, ఒక 20 లీటర్ల నాటు సార్ కూడా దొరకడం జరిగింది. ఇవన్నింటిని కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి అక్రమంగా ఈ యొక్క నల్ల బిల్లాన్ని ఇక్కడికి తక్కువ ధరకు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సుమారుగా అక్కడ ఒక 35 రూపాయలు 38 రూపాయలు పడితే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 80 రూపాయలకు అంటే మనకి రాత్రికి రాత్రే 150,000 రూపాయలు ఇంచుమించు దొరుకుతాయనే దురుద్దేశంతో ముఖ్యంగా ఈ తాండాలలో ఉన్న యువతంతా కూడా ఇటువైపు మరలడం జరుగుతుంది. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా కూడా వారందరినీ కూడా మేము ఈ రకంగా రూట్ వాచ్ నిర్వహించడము, రైడ్ నిర్వహించడమే కాకుండా అవసరం అనుకుంటే ఎస్హెచ్ఓల సహకారంతో పీడీ యాక్ట్లు కూడా మేము నమోదు చేయడం జరుగుతుంది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ సురేష్ రాథోడ్ గారి ఆదేశానుసారము, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలోనే మొన్న వర్ధనపేట స్టేషన్ లిమిట్స్లో కాపుల కనపర్తి దగ్గర ఒక ఐచర్ వ్యాను 100 టన్నుల బెల్లంతో, నల్ల బెల్లంతో, ఇప్పుడు మా ఎన్ఫోర్స్మెంట్ సిఏ గారు చెప్పిన దాని ప్రకారము ఢిల్లీ నాయుడు తన కొడుకులు ఇద్దరితోటి, చంద్రబాబు నాయుడు అండ్ నాగరాజు నాయుడు వీళ్ళిద్దరితోటి వాళ్ళు అక్కడ నుంచి బెల్లము పంపించారు. అది కూడా నెక్కొండ మన బాదావత్ రవి అండ్ నరసింహస్వామి వీళ్ళిద్దరికీ పంపించడం జరిగింది. ఆ రోజు అక్కడ సీజ్ చేసిన తర్వాత ఈ రవి అండ్ నరసింహస్వామి ఇద్దరు ఇప్పటి వరకు దొరకట్లేదు, స్విచ్ ఆఫ్ చేసేసుకొని వాళ్ళు ఊర్లలో ఉండట్లేదు. దాని తర్వాత విత్ నెక్కొండ పోలీస్ ఎస్ఐ గారు, తర్వాత సిఏ గారు, తర్వాత వర్ధనపేట మన నరసంపేట సిఏ గారు శశికుమారి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి మేము ధర్మతండను కూడా రైడ్ చేయడం జరిగింది. ధర్మతండ రైడ్ చేసిన తర్వాత ధర్మతండలో కూడా ఒక ఇద్దరు ముద్దాయిలు దొరికారు. దొరికిన తర్వాత మళ్ళీ ఈ బాదావత్ రవి అనే సర్పంచ్ యొక్క భర్త, ఇతను సర్పంచ్ స్వరూప, బంజర్పల్లి సర్పంచ్ స్వరూప యొక్క భర్త ఈ బాదావత్ రవి, దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ వెహికల్లో, అతని వెహికల్లో ఒక 8 బస్తాల బెల్లము, ఒక 30 కిలోల పటిక, తర్వాత ఒక 5 లీటర్ల నాటు సారాయిని పెట్టుకొని మేము వస్తున్నామని చెప్పేసి పోలీసు, మేము తర్వాత నరసంపేట సిఏ గారు మేము వస్తున్నామని తెలుసుకొని వాళ్ళు అక్కడి నుంచి పరారు కావడానికి రెడీ అయినరు. ఆ టైంలో మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెహికల్లో అది దొరికింది. అది తీసుకొని వచ్చేసి ఈరోజు అది కూడా కేసు రాయడం జరుగుతుంది. అందులో ఎన్ఫోర్స్మెంట్ సిఏ గారు, మేము అందరము ఈ రెండు సెక్షన్స్గా విడిపోయి వాళ్ళు ఆ వ్యాను మార్నింగు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇది మేము చేయడం జరిగింది. అందరం కలిసేసి లింకప్లో ఈ కేసు రాయడం జరుగుతుంది.